కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టుంది కదా, చాలా మంది అప్లై చేస్తున్నట్టున్నారు, చాలా మంది అడుగుతున్నట్టున్నారు. మీరేమో బయట ఎన్ఆర్ఐగా ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ కాంగ్రెస్ లో ఒప్పుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ అధిష్టానం నుంచి మీకు ఏమన్నా సిగ్నల్స్ ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయండి. టిపిసిసి ప్రెసిడెంట్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి, మన మాజీ మంత్రులైనటువంటి పొన్నాల లక్ష్మయ్య గారికి, సంబాని చంద్రశేఖర్ గారికి, మన ప్రధానంగా మన సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్కన్న గారికి, అదేవిధంగా మన ఫైర్ బ్రాండ్స్ కొమ్మరెడ్డి బ్రదర్స్, కొమ్మరెడ్డి వెంకన్న, రాజన్న, వీళ్ళందరి ఎవ్రీ సింగిల్ పర్సన్ అందరి, సీతక్క గారు, ఎంఐఎంఎల్ఏ జానారెడ్డి గారు, వీళ్ళందరినీ నేను అప్రోచ్కోవడం జరిగింది. అందరూ నా అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా, మదియాస్కి అన్న మా ఎన్ఆర్ఐ కమిటీ నుంచి అక్కడ సక్సెస్ అయిన మదియాస్కి అన్న, అందరు మంచి ప్రముఖ విశ్లేషకుడు మేధావి శ్రవణ్ దసోజ్ అన్న, అందరికీ నేను విన్నవించుకున్నా, నేను కంటెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అందరి బ్లెస్సింగ్స్ నాకున్నాయి, అప్లై చేసుకోమన్నారు, వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకే వస్తున్న విశ్వాసం ఉంది. వచ్చినా రాకున్నా నేను కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ బాధ్యునిగా నేను పార్టీతోనే ఉంటా, పార్టీకే పనిచేస్తా, నా వల్ల పార్టీకి లాభం జరుగుతుంది. నేను ఇక్కడ ఎన్ఆర్ఐగా ఉన్నా కూడా నేను నా మిగతా ఎన్ఆర్ఐ సోదరులతో కలుపుకొని చాలా రకాల ఫండ్ రేజింగ్లో ఇన్వాల్వ్ అయినా. మొన్న కూడా సీతాకు మేము కొంత ఫండ్ రేజ్ చేసి ఆదివాసీల కోసం చేసినాం, బస్సును పెట్టినాం, ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్ కోసం బస్సును వాళ్ళ స్వస్థలం చేకుండా పెట్టినాం, చాలా కార్యక్రమాలు మేము చేసినామండి. ఎప్పుడు వచ్చినా కూడా నేను హెల్త్ క్యాంపులు పెడతాను, అన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంటాను నా పర్సనల్గా కూడా. సో ఇన్ని చేసినటువంటి నాకు ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నాను, ఒక డాక్టరేట్గా నాకు, ఒక విద్యావంతునిగా ఆ కమ్యూనిటీలో కంటెస్ట్ చేయడానికి. నెక్స్ట్ అధికార పార్టీ కూడా ఎన్ఆర్ఐస్కి అవకాశాలు ఇచ్చిందండి, సైదిరెడ్డి కావచ్చు, చెన్నమని రమేష్ కావచ్చు, అట్నే మన కాంగ్రెస్ పార్టీలో కూడా ఎన్ఆర్ఐస్కి ఇస్తే, ఎందుకంటే ఎన్ఆర్ఐస్కు చాలా బలం ఉంటుందండి. ఒక్కొక్క ఎన్ఆర్ఐ తన పుట్టిన ప్రాంతాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంటాడు, తద్వారా మన పీపుల్ మ్యాండేట్ వస్తుంది. ఎన్ఆర్ఐస్ కూడా అవకాశం ఇవ్వాలి, ఒకటి రెండు సీట్లు, ప్రధానంగా ఇట్లాంటి ఇంటలెక్చువల్ కమ్యూనిటీకి సంబంధించిన సీట్లు మా ఎన్ఆర్ఐకి ఇస్తే మంచి జరుగుతుంది, జస్టిస్ జరుగుతుంది. ఇవన్నిటి కూడా అధిష్టానం మన్నిస్తారని నా విన్నపాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఏఐసిసి స్థాయిలో కూడా నేను ట్రై చేస్తున్నాను. పిసిసి స్థాయిలో నాకు పూర్తి అండదండలున్నాయి, నాకే టికెట్ వస్తుందన్న విశ్వాసం ఉంది. నేను గెలుస్తాను, 100% గెలుస్తాను. నేను గెలుపు, నా గెలుపు అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు అవుతుంది. నేను ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి భరోసాతో, ఎందుకంటే నాకు ఆల్రెడీ కొన్ని వేల మందితో కాంటాక్ట్స్ నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నా ఈ గ్రాడ్యుయేట్లతోని, వాళ్ళందరూ కూడా దే ఆర్ వెల్కమింగ్ మీ. నేను కంటెస్ట్ చేయబోతున్నాను, గెలుస్తున్నానండి. Subscribe us and press the bell icon for more interesting updates.